యూపీలో తోడేళ్లు మనుషులపై పగబట్టాయా? అందుకు మాటు వేసి మరీ వేటు వేస్తున్నాయా? వరుస ఘటనలకు తోడేళ్ల పగే కారణమా? ఈ ప్రశ్నలన్నిటికీ అవునని అంటున్నారు వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్. ఇంతకీ వాళ్ళు అలా ఆలోచించడానికి కారణాలేంటి? ఇంకా రెండు తోడేళ్లు అసలు ఎందుకు చిక్కడం లేదు? 10 మంది చనిపోయారు, గాయపడే వారి కౌంట్ పెరుగుతూనే ఉంది. లేటెస్ట్గా గురువారం రాత్రి కూడా 10 ఏళ్ల బాలుడిపై దాడి చేశాయి తోడేళ్లు. సో ఈ టెర్రర్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటి వరకు ఫారెస్ట్ అధికారుల అంచనా ప్రకారం 6 లేదా 7 తోడేళ్ల గుంపు దాడులకు పాల్పడుతుంది. ఇందులో 4 పట్టుకుని లోపలేశారు. అయినా కానీ బయట తిరుగుతున్న 2 లేదా 3 తోడేళ్లు దాడులు కంటిన్యూ చేస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఊహాగానాలుగా మాత్రమే ఉన్న కొన్ని విషయాలు ఇప్పుడు ఎక్స్పర్ట్స్ చెప్పడం కాస్త ఆందోళన పెంచుతోంది. యూపీలో తోడేళ్ల దాడులకు పగ ప్రతీకారం కారణం కావచ్చనే అనుమానం ఎక్స్పర్ట్స్ వ్యక్తం చేస్తున్నారు. నిజానికి తోడేళ్లు మనుషులకు చాలా దూరంగా ఉంటాయి. వైల్డ్ యానిమల్స్, అవి మనుషులు వాటి సర్కిల్లో లీవ్, అంటే వాటి ఫుడ్ చైన్లో మనుషులు లేరు కాబట్టి ఏ జంతువులను వేటాడుతూ డీప్ ఫారెస్ట్లో ఉంటాయి. కానీ 1996లో ఇప్పుడు ఎలాంటి దాడులు అయితే జరుగుతున్నాయో అలాంటి దాడులు సేమ్ జరిగాయి. అప్పుడు కూడా 10 మంది చిన్నారులపై దాడులు చేశాయి తోడేళ్లు. అయితే ఈ దాడుల తర్వాత కొన్నాళ్లకు తోడేళ్ల స్థావరాన్ని కొందరు గ్రామస్తులు నాశనం చేశారు. ఈ ఘటనలో కొన్ని తోడేళ్ల పిల్లలు మృతి చెందాయి. అప్పటి నుంచి మనుషులపై దాడులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఈ సినారియో అనేది రిపీట్ అయ్యి ఉండొచ్చు అన్నది ఒక అనుమానం. ఇప్పుడు కూడా గంగారా నదీ తీరంలో ఉన్న తోడేళ్ల స్థావరం పూర్తిగా దెబ్బతిన్నది వరదల కారణంగా. ఈ ఘటనలో తోడేళ్ల పిల్లలు మృతి చెంది ఉండొచ్చు అనేది ఒక అనుమానం. దీనికి కూడా మనుషులే కారణమని తోడేళ్లు భావించే అవకాశం ఉందని, అందుకే వరుస దాడులు జరుగుతున్నట్టుగా అనుమానిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకో థీరీ కూడా కనిపిస్తోంది. అదేంటంటే ఈ తోడేళ్ల గ్రూప్లో దాడి చేసేది ఒకే తోడేలు కావచ్చని. ఎందుకంటే 4 తోడేళ్లను పట్టుకున్నా కూడా ఇంకా దాడులు కంటిన్యూ అవుతున్నాయి, ఇంకా మాటు వేస్తూనే ఉన్నాయి, దాడులు చేస్తూనే ఉన్నాయి. సో ఈ థీరీ కూడా నిజమయ్యే అవకాశం కనపడుతుంది. ఆపరేషన్ భేడియాలో భాగంగా తోడేళ్లను పట్టుకునేందుకు అడవిలో చాలా ట్రాప్స్ ఏర్పాటు చేశారు. బట్ దేనికి అవి చిక్కడం లేదు. ప్రస్తుతం బయట ఉన్న తోడేళ్ళు ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. దీంతో ఇది ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయా తోడేళ్లు అనేది ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. అందుకే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కనిపిస్తే కాల్ చేయండి, షూట్ ఎట్ సైట్ అంటూ తోడేళ్లపై ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ థియరీస్ను ఖండించే వారు కూడా ఉన్నారు. నిజానికి ఈ ప్రాంతంలో గడ్డి భూములు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. దీంతో అక్కడ ఉండే చిన్న చిన్న జంతువులు ఏవైతే వేటాడి తోడేళ్లు జీవించాలో అవి తగ్గిపోతున్నాయి. వీటిని తిని బతికే తోడేళ్లకు ఆహారం కరువైంది. అందుకే తోడేళ్లు సమీపంలో ఉన్న గ్రామాలపై పడ్డాయి. ఈజీగా టార్గెట్ అయ్యే చిన్నారులపై దాడులు చేస్తున్నాయనేది మరో వాదన. తోడేళ్లు మనుషులపై దాడి చేయడం ఇప్పుడే కాదు, అనాదిగా వస్తుందన్న హిస్టరీ. 1981లో బీహార్లో తోడేళ్ల దాడుల కారణంగా 13 మంది చిన్నారులు మృతి చెందారు. 93-95 మధ్య 80 మంది చిన్నారులపై దాడులు చేశాయి. 1996 ఎపిసోడ్ గురించి ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. అప్పుడే 11 తోడేళ్లను చంపారు. దీంతో ఈ దాడులు అప్పటికి ఆగిపోయాయి. సో కారణం ఏదైనా దాడులు మాత్రం జరుగుతున్నాయి, ఆగడం లేదు. వీటిని ఆపడం పైనే ప్రస్తుతం యూపీ అధికారులు ఫోకస్ చేశారు. ఇప్పటికే 2 నెలలు కావస్తుంది ఈ దాడులు ప్రారంభమై. ఆ ఏరియాలో ఉన్న గ్రామస్తుల్లో రోజు రోజుకు భయం పెరుగుతోంది. ఎప్పుడు ఎక్కడ దాడి జరుగుతుంది, తమ పిల్లల పరిస్థితి ఏంటనేది వాళ్ళకి భయం కలిగిస్తోంది. కంటి మీద కునుకు లేకుండా రోజులు గడుపుతున్నారు. ఇకపై అయినా దీనికి చెక్ పడకపోతే ప్రజలు ఊళ్ళలో తిరగడానికి భయపడే సిచ్యువేషన్ వస్తుంది. సో అధికారులు ఏం చేసైనా సరే ఈ దాడులు ఆగేలా చూడాలి, అలాగే దీర్ఘకాలంగా వాటి నుంచి సమస్య రాకుండా చూసే ప్రయత్నం కూడా చేస్తే ఇంకా బాగుంటుంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.